ఒకళ్ళేమో డాన్స్ని ఇరగదీస్తారు, ఇంకొకళ్ళేమో ఎక్స్ప్రెషన్లతో అదరగొట్టేస్తారు. మీరిద్దరు అక్క చెల్లెళ్ళా, ఫ్రెండ్సా? ఇలా టిక్ టాక్ చేయాలని ఎప్పుడు అనిపించింది? బెస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరికి సేమ్ ఆశ. ఇప్పటివరకు ఏమన్నా గొడవలు అయినాయా? అసలు పెళ్ళప్పుడు మరి అశ్విని టాపిక్ ఒక్కటేనండి, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. లవ్ అలాంటిది ఏం లేదా? సూపర్ అయిలాగే సార్. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాము కాసేపు. మీరు బాగా హర్ట్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ ఏడ్చే పరిస్థితి వచ్చిన కామెంట్ ఏది? పెళ్లి చేసుకోకుండా ఇంట్లోనే ఇట్లనే తిరుక్కుంటుంటావా? మీకు వచ్చిన ఏదన్నా కామెంట్ చూసి మీ వారు ఎప్పుడన్నా తిట్టారా? ఎంత సంపాదిస్తారు మీరు నెలకి? నెలకి 60 మంది ప్లస్ మేము. బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చిందని విన్నాను. రియాలిటీ షో కదండి, చాలా రియల్. బెస్ట్ అండ్ హ్యాపీ మూమెంట్ ఏది? ఇంటర్వ్యూ చెప్తాను ఫీల్ అయ్యాను. అయ్యో అబౌట్ టు సే, ఇప్పుడు మీతో ఇలా టైం స్పెండ్ చేయడం బెస్ట్ బెస్ట్ టైం. నా గురించి ఏమైనా చెప్పరా? అన్నిటికంటే ఫస్ట్ మీరు చెప్పండి, మీరు చాలా అండ్ చాలా బ్యూటిఫుల్, చాలా చాలా అందంగా ఉన్నారండి. స్మైల్ ఇంకా ఇంకా బాగుంది. అంతే, నేను చెప్పన్నట్టు చెప్పారు, మనసులో ఉంది చెప్పాను. నన్ను మీరు, మిమ్మల్ని నేను పొగుడుకుంటున్నా, ఒక అరగంట గడిచిపోతుంది. హాయ్ పల్లవి అండ్ అశ్విని. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్. ఇప్పుడు నేను ఇలా ఇలా అనాలా ఫస్ట్? ఎందుకండి? లేదా లేదంటే ఇలా అనాలా? ఎందుకండి? అంటే డ్రెస్ చూస్తే అలా అనిపిస్తోంది నాకు. అంటే ఏదో ప్లాన్ చేసుకునే మీరు ఇలా డ్రెస్ వేసుకొచ్చారు, రీజన్ ఏంటి చెప్పండి. ప్లాన్ ఏం లేదండి, అంటే జనరల్గా ఎప్పుడైనా ఇద్దరం సేమ్ వేసుకుంటాం. అవునా? చూడగానే ఫైట్ మాస్టర్స్ ఏమో ఏదైనా సినిమాకి అనే ఆలోచన వస్తుంది ఫస్ట్. లేదు అంటే మేబీ పోలీసులేమో జాగ్రత్తగా ఉండాలి అని కూడా అనిపిస్తోంది మాకు. ఈ రెండు కాదు కదా? అంటే అది రెండు హిడెన్ లోపల ఉన్నాయి. సూపర్ అండి, నిజంగా మీ వీడియోస్ చూస్తూ మేము ఇంకా ఇంకా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతున్నాం అన్నమాట. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కూడా ఒక కళ తెలుసా? అవునండి, అది మీ సొంతమైంది నిజంగా. అంటే ఎలా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది, బట్ మీరు క్యాచ్ చేశారు. అసలు ఏమన్నా స్టెప్లా? ఎక్కడ నేర్చుకున్నారండి డాన్స్? ఏమన్నా ఎక్స్ప్రెషన్లా? ఎలా ఇస్తారండి అసలు? అలా వచ్చేస్తాయండి, ప్లాన్డ్ కాదు. బై డిఫాల్ట్ పెట్టాడా దేవుడు? చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో అలా వేస్తూ ఉంటాం కదా, సో అలా అలా ఇంత చిన్న చిన్న ఫంక్షన్లో మ్యూజిక్ పెట్టడం, పిల్లలంతా ఆటలు చూస్తున్న అలా 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 వచ్చేవరకు ఏదో కొంచెం ఈజ్ అనేది వచ్చేసింది. అలవాటు అయిపోయింది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరికి సేమ్ సింక్ ఉండడం అనేది, అది నిజంగా బ్లెస్డ్ విత్ దట్. ఒక్కళ్ళు అనుకోండి ఎట్లా గెంతిన పర్వాలేదు, కరెక్ట్. అదే ఇద్దరు ఉన్నారా కొంచెం కానీ తప్పిందా అపశృతి అని వచ్చేస్తుంది కదా, అదొక ఇబ్బంది అయిపోతుంది. సో నిజంగా ఫస్ట్ అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్? ఇంతకీ మీరిద్దరు అక్క చెల్లెళ్ళా, ఫ్రెండ్సా? ఏంటి అసలు? మీరే గెస్ చేయండి మేమేంటో. పెద్ద పజిలే పెట్టారు. ఆప్షన్స్ కూడా చాలా మంది ఆప్షన్స్ ఉన్నాయా? యా యా ప్లీజ్ ఇవ్వండి. ఏ సిస్టర్స్, బి వదిన మరదలు, వదిన మరదలు, త్రీ సి త్రీ ఫ్రెండ్స్, అదే సి ఫ్రెండ్స్, డి నన్ ఆఫ్ ద అబో. నన్ ఆఫ్ ది అబో అని చెప్తాను నేను, ఎందుకంటే మాకు రీల్స్ ద్వారా టిక్ టాక్ ద్వారా పరిచయం కాబట్టి మేము అలాగే చూస్తాం. సూపర్. బట్ ఏది ఏంటి ఇందులో? ఫ్రెండ్స్ ఫ్రెండ్సా? యాక్చువల్లీ సిస్టర్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను చెప్పిన ఆప్షన్స్ కూడా అవేనండి, మాకు అందరు కామెంట్ చేసే అవి. మీ ఇద్దరు వదిన మరదల్లా, అక్క చెల్లెల్లా? అంటే మా మా హస్బెండ్తో కూడా రీల్స్ చేసినప్పుడు అన్నయ్య అనే అంటది కదా వీడియోలో, సో అలా మేము వదిన మరదల్ల రిలేషన్. నిజంగానే వాళ్ళిద్దరు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఏమో అనుకుంటారు చాలా మంది. ఓకే, అది మెయిన్. కానీ కాదు, ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ ఎప్పుడు పరిచయం అయింది అసలు ఇద్దరికి? సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్. అవునా? ఓ మై గాడ్. అంటే ఏ సందర్భం? జిమ్. మీరు అన్నారు కదా నేను పోలీస్ కోసం ఆ రోజుల్లో పాటలు పాడేటప్పుడు జిమ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆ జిమ్లో. సో ఇన్నర్గా ఆ ఫీలింగ్ ఉంది అని అంటే ఇదే అనమాట దాని అర్థం. ఉండేదా పోలీస్ ఆఫీసర్? తనకి ఇష్టం, నాకు ఇష్టం. మరి ఎందుకు ట్రై చేయలేదు? చేస్తున్నాను, ఇప్పుడు కూడా అప్లై చేస్తాను నేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో అలా జిమ్లో పరిచయం అయ్యారు? జిమ్లో పరిచయం. ఫస్ట్ ఏ మాట మాట్లాడుకున్నారు ఇద్దరు? అసలు మాట్లాడుకోలేదు 3-4 డేస్ వరకు. చూస్తున్నాను అంటే బేసిక్గా నేను చాలా తక్కువ కనెక్ట్ అవ్వడం,
సో 3-4 డేస్ నుంచి చూసుకున్నాం కానీ మాట్లాడుకోలేదు అనమాట. ఒకరోజు జిమ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, ఇద్దరు కలిసి చేసేలాగా పార్ట్నర్ కావాల్సి వచ్చింది. సో అప్పుడు మీరు చేస్తారా నేను అడిగా, మేడం గారు మాట్లాడారు అనమాట. సో అలా 2-3 డేస్ వెళ్ళి 3rd డే చేసింది, ఇద్దరం కలిసి వర్క్ చేసాం అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం, ఇక అలా ఫ్రెండ్షిప్ అనేది కాస్త బాండ్ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మాట్లాడుకోలేదు బట్ ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉండలేకపోతాం. అసలు ఏమైనా సింక్ చేసాం, సూపర్ అండి. అసలు అలా అయిపోయింది, అలా అలా వేసాడు దేవుడు ఈ బంధాన్ని. ఇది కూడా కలే అండి, కరెక్ట్ ఆ టైంకి ఆ వర్డ్ యూస్ చేయడం ఇంపార్టెంట్ కదా. కానీ నిజంగా కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు జిమ్ లో కలిసి. ఇంకోటి ఏంటి అంటే తను మా ఇంటి దగ్గరే ఉంటుంది, నేబర్స్. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం. కానీ అన్యాస నుంచి ఎప్పుడు చూసుకోలేదు, చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. జిమ్ లో పరిచయం అయిన తర్వాత తెలిసింది, ఇక్కడైనా ఇక్కడైనా అక్కడ షాక్ అయ్యాం మేము. ఓకే, సో ఎప్పుడు సరే ఫ్రెండ్స్ అయ్యారు బాగానే ఉంది, పరిచయం మాట్లాడుకుంటున్నారు అంతా బాగానే ఉంది, ఇలా టిక్ టాక్ చేయాలని, ఇద్దరు కలిపి ఒక వీడియోస్ చేయాలి కొన్ని అని ఎప్పుడు అనిపించింది? అంటే క్యాజువల్గా కలిసినప్పుడు షేర్ చేసుకుంటాం కదా ఇలా వీడియోస్, నేను అప్పుడు ఇండివిజువల్గా నేను చేసేదాన్ని, పాపతో తను చేసేది, నేను నా డాటర్తో చేసేదాను అనమాట వీడియోస్. సో తర్వాత తను కూడా చేసేది. సో ప్యారలల్గా అప్పటికి మంచి రీచే ఉంది ఇద్దరు కూడా. సో అనుకోకుండా ఒకరోజు షాపింగ్కి వెళ్తే లైటింగ్ బాగుంది కదా, జనరల్గా మనకు ఉంటుంది కదా వీడియో చేసే లైటింగ్ ఉంటే చాలా అక్కడ ఏదో ఒక వీడియో చేసేది. సో అలా ఇద్దరం కలిసి వీడియో చేసాం అనమాట, 3-4 వీడియోస్ చేసాం, అవి చాలా మిలియన్స్లో వైరల్ అయ్యింది. సో అంటే ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ ఉండడం, యాటిట్యూడ్ సేమ్ ఉండడం, సో స్టెప్స్ కూడా ఆల్మోస్ట్ సింక్లో ఉండడం, సో అలా చాలా వైరల్ అయ్యన్నమాట. చాలా త్వరగా, నాట్ ఈవెన్ 1 మంత్ కూడా పట్టలే మాకు, అంటే జస్ట్ ఆ 3-4 వీడియోస్తో ఆల్మోస్ట్ 100K ఫాలోవర్స్ వచ్చారు మాకు ఒక్కసారి. సో ఇంకప్పుడు అనుకున్నాం అనమాట ఇది బాగుంది కదా, అంటే అప్పుడు సేమ్ డ్రెస్సెస్ ఏమి ఉండేది కాదు, నార్మల్గా చేసేవాళ్ళు ఫస్ట్లో. అవును, తర్వాత ఒక రోజు సేమ్ డ్రెస్ వేసుకొని చేసాం, సేమ్ అనుకోకుండా షాపింగ్ లో సేమ్ డ్రెస్ తీసుకొని, సేమ్ డ్రెస్ తీసుకొని సరే సేమ్ తీసుకొని ఇద్దాం చేసాం, అది ఇంకా వైరల్. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, కమెంట్స్ లో పెడతారు కదా వావ్ ఇద్దరు సేమ్ డ్రెస్ తో. అప్పట్లో సేమ్ డ్రెస్ అంటే ఎవరు లేరు అసలు, ఇద్దరు చేయడమే తక్కువ, ఇద్దరు సేమ్ కాస్ట్యూమ్స్ తో చేయడం అసలు ఎవరు లేరు ఆ టైంలో. సో స్టార్ట్ చేసి ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంకప్పటి నుంచి కలిసి షాపింగ్ చేయడం, ఏది తీసుకున్నా 2 తీసుకోవడం. ఓ, సో చక్కగా అలా కుదిరిపోయినాయి అంతే, హ్యాపీగా. పెళ్ళి అయింది, ఎప్పుడైందండి పెళ్ళి? 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అయిందా? ఓ మై గాడ్. పాప మీ వారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్, టిక్ టాక్లు, టిక్ టాక్ కూడా చేస్తారు, అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంటారు మధ్య మధ్యలో. యాక్సెప్ట్ చేస్తారా అంటే కామన్ గా చూస్తాను. హీస్ వెరీ సపోర్టివ్. అవునా? అసలు ఇన్ఫాక్ట్ నాకే అంత ఇంట్రెస్ట్ ఉండదు, తనే చాలా సపోర్ట్ చేస్తారు. ఖాళీ కూర్చుంటే ఎందుకు కూర్చున్నారు, చేయొచ్చు కదా ఏదన్నా అంటారు. ఎంత మంచివారండి. సపోర్ట్ అయితే ఫ్యామిలీ నుంచి మంచిగా వచ్చింది, అంటే 2 ఫ్యామిలీస్ కూడా క్లోజ్డ్ అన్నమాట, క్లోజ్ అన్నమాట, సో కనెక్టెడ్ ఫ్యామిలీస్ కాబట్టి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓకే, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ? ఇక్కడేనా పుట్టి పెరిగిందంటే? మొత్తం ఇక్కడ హైదరాబాద్. సేమ్ ఇంట్లో కూర్చుంటాం కదా ఇద్దరం, ఇంట్లో కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటే మా మదర్ కూడా వస్తారు, ఇలా టైం వేస్ట్ అయితే బదులు వీడియో చేసుకోవచ్చు కదా ఒక 4 అనేసి అంటారు అనమాట. అలా కొంచెం సపోర్ట్ బాగా, వాళ్ళ సపోర్ట్ వల్ల మేము అన్ని వీడియోస్ చేస్తాం, మేమిద్దరం అయితే హ్యాపీ కూర్చొని ఏదో మూవీ చూద్దాం. యాక్చువల్ మా ఇద్దరు కంపెనీ మాకు బాగా నచ్చుతుంది, ఏం మాట్లాడుకోం బట్ వి లైక్ కంపెనీ అనమాట, అలా కూర్చుంటాం. ఏవో అక్కడ ఇక్కడ ఇట్లా సో ఏముండదు మాది, అదే అనుకుంటారంటే జనరల్గా ఫ్రెండ్స్ హెల్దీ ఉంటారు, లాట్ ఆఫ్ గాసిప్స్ వాటి గురించి, వీటి గురించి, బయట వాళ్ళ గురించి. మా ఇద్దరిని చూస్తే అసలు ఏమి ఉండదు, ఏ బయట వాళ్ళ టాపిక్స్ అసలు ఉండవు, అసలు ఉండదు, ఏది మాట్లాడుకున్నా ప్రొడక్టివ్ గా ఉంటది మాక్సిమం, అంతే హెల్దీ టాపిక్ అంతే. సో అందుకే ఇబ్బంది ఏం లేదు అసలు, అందుకే మధ్య మధ్యలో గొడవలు కూడా కావు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంది నేను, గొడవలు అనేవి కామన్ గా అసలు వస్తాయా? ఏమైనా ఇప్పటివరకు ఏమైనా గొడవలు అయినాయా? అసలు చిన్న చిన్నవి, అంటే చిన్నవి చిన్న చిన్నవి ఒకటే విషయంలో అవుతుంది, ఆ చిన్నది కూడా ఒకటే. మనమేమో విభత్సంగా టైమింగ్ ప్రాపర్ టైంకి జరగాలి, ఒక టైం అనుకున్నప్పుడు మనకేమో ఈ టైం అంటే ఒక గంట లేటుగానే జరగాలి. ఇండియన్ టైమింగ్ అంటే ఏమంటారంటే 6 o'clock వరకు ఉండాలంటే 6 o'clock బయలుదేరుతారు ఇంట్లో, అదే నేను మెయింటైన్ చేస్తున్నాను. చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, కాన్ఫిడెన్స్ తట్టుకోలేకపోతున్నాను. నేను అలా కాదు, 6 o'clock ఒక వర్క్ ఉంది అంటే నేను ఆల్రెడీ 6 అక్కడ ఉంటాను. మా టైమింగ్ తట్టుకోలేక నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను, ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది, 1 hour లేట్ అయితే కాస్త 1/2 hour లేట్ అవుతుంది. పర్వాలేదు, కొంచెం దగ్గరికి వస్తారు, ఇంకొంచెం వస్తారు. 8 ఇయర్స్ పట్టింది ఆ 1/2 hour ముందుకు రావడానికి. ఆ చిన్నప్పటి నుంచి పట్టిన టైమింగ్ ని చేంజ్ చేయాలంటే మినిమం కొంచెం టైం పట్టుద్ది కదండి. ఎవరు చిన్న ఎవరు పెద్ద మీలో? గెస్ చేయండి మీరు. నేనే పెద్ద, ఐ'మ్ ఎల్డర్. నేను చెప్పిన మాట వినాలి. చూసారా ఆవిడ ఒప్పేసుకున్నారు వెంటనే, అదే జరుగుతుంది చూడండి.
పెళ్ళప్పుడు మరి అశ్విని ఈ టాపిక్ క్వశ్చన్ ఏమైనా అడిగానా? ఈ టాపిక్ ఒక్కటేనండి, నేను చాలా ఇబ్బంది పెట్టేస్తాను. అయ్యయ్యో, రిలేటివ్స్ లో కూడా ఎక్కడైనా చేసేసుకుంటే పోలా? అలాగే ఉందండి, చేసేసుకుంటే అసలు క్వశ్చన్స్ అన్ని ఆగిపోతాయేమో అని పోలీస్ కి ట్రై చేస్తుంది కదా, సో దానికోసం అని. సో వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అంటే ఎవరిని? పోలీసునే పెళ్లి చేసుకుంటారా? అలా ఏం లేదండి, నన్ను అర్థం చేసుకొని నువ్వు ఏం చెప్పినా కరెక్ట్ అని అన్నారు అనుకోండి, చేసేసుకుందాం అంతే. అసలు ఇది మామూలుగా లేదు కదా. ఓకే, అంటే ఆయన కూడా పర్మిషన్ ఇవ్వాలా? రీల్స్ చేసుకోవచ్చు. ఇవేమన్నా ఉన్నాయా లిస్ట్లో? అలా నాకు లిస్ట్ ఏం లేదండి, ఎలా వచ్చినా నేను అడ్జస్ట్ అయిపోతాం, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, అదే అర్థమైపోయింది. చాలా అడ్జస్ట్ అవుతుంది. లిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అది అసలు కాలేదనుకోండి, డిసప్పాయింట్. మీకు కాబోయే వారు రీల్స్ వద్దు ఏమి వద్దు అని అంటే అప్పుడేం చేస్తారు? అంటే అనరు అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ నేను రీల్స్ చేస్తాను, ఆల్రెడీ వాళ్ళకు ఐడియా ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి తెలుసు ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్యామిలీస్ అంతా బాగుంటుంది ఇట్లా ఇది ఇది అని. సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. లవ్ అలాంటిది ఏం లేదా? చాలా దూరం అండి, అంటే టైం లేదండి. అసలు ఇలాగే సార్, వాళ్ళకి ఇవ్వడానికి నాకు లేదు, నా దగ్గర తీసుకోవడానికి సమయం లేదు అసలు మీ దగ్గర. కానీ ఆలోచన ఉందా అసలు ఎప్పుడైనా? లేదండి. ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, సరే ఇప్పుడు పల్లవి గారికి అంటే పెళ్ళి అయిపోయిందని తెలిసింది కాబట్టి సరే తీసి పక్కన పెట్టద్దాం, పక్కకి వెళ్ళిపోయారు ఇందులోంచి. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, సో మీకేమి రావా? ప్రపోజల్స్ వస్తాయండి, ఎందుకంటే బోల్డ్ నాకు పెడతానండి పర్సనల్ గా మెసేజెస్. మాట్లాడమనా? ఏమని చెప్పండి. అయ్యో చాలా వస్తాయి, బోల్డ్ అన్నీ వస్తాయి. అశ్విని గారు అంటే నాకు చాలా ఇష్టం అండి, కొంచెం మీరు మాట్లాడితే మా ఇంట్లో నేను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటానండి. ఇంటికి కూడా వస్తారంటండి మా పేరెంట్స్? వాళ్ళు అయ్యో ఇంటి చుట్టూ రౌండ్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఇలా అయితే ఎలా, అసలు సమాధానం ఇవ్వాలి కదా. అందుకేనండి నేను మా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటాను, తను ఇల్లు చేంజ్ చేస్తూ ఉంటుంది. పల్లవి వాళ్ళు ఇంట్లోనే ఎక్కువ ఉంటారా? మాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలిసే ఉంటాం. ఫస్ట్ చేసిన ఏది సాంగ్ లేకపోతే డైలాగ్స్ ఏది చెప్పారు ఫస్ట్? లిరికల్ సాంగ్. లిరికల్ సాంగ్, ఓకే. ఏది? పిల్ల చూస్తే జామకాయలే, దింతసదియ కొరకబోతు మిరపకాయలే, చేస్తే పులకరింతలే. నందం ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులు, పిల్లగాడు నందమూరి నాటు బాంబులే. సో ఇది ఫస్ట్ ఫస్ట్ జై బాలయ్య. జై బాలయ్య అలా బాలయ్యగా వెళ్ళిపోతుంది అంతే. బాలయ్య సాంగ్స్ మొదలైనది కూడా బాలయ్య సాంగ్స్. అవునా? బాలయ్య సాంగ్స్ అండ్ చిరంజీవి గారి సాంగ్స్. టిక్ టాక్ లో చిరంజీవి గారి బాలయ్య గారి సాంగ్సే మాకంత నేమ్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ సాంగ్స్ ఎక్కువ చేసింది కూడా మేము అవే, ఆ తర్వాత ఫోక్. ఓకే, అందుకే ఇప్పటికీ కామెంట్ చేస్తాను మీరు పాత సాంగ్స్ చేయండి, ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ కాదండి, పాతే చేయండి, పాతే చేయండి. మొత్తం కంప్లీట్గా మా ప్రొఫైల్ చూసుకుంటే అన్ని ఓల్డ్ సాంగ్సే ఉంటాయి మాక్సిమం. అవును, ఇంకా తప్పదు కొన్ని ట్రెండింగ్ ప్రమోషన్స్ చేయాలనుకుంటే అప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్. అప్పట్లో బీట్ కూడా వేరే ఉండేది, అంటే డాన్స్ వేయడానికి స్కోప్ ఉండేది చాలా. బీజం మధ్యలో ఎంత పెద్దవి వచ్చేవి, చక్కగా ఒక నాలుగైదు స్టెప్స్ వచ్చేవి, అన్ని కంఫర్ట్ గా ఉండేది నిజంగా. అప్పుడు పాటలు నిజంగానే అద్భుతం అద్భుతం ఇప్పటికి విన్న. సో అవి మీరు మళ్ళీ మీ డాన్స్ రూపంతో మళ్ళీ మాకు వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. సో ఈ రకంగా అంటే ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తున్నారు అంతే బెస్ట్. చాలా కాంప్లిమెంట్స్ కూడా సేమ్ అదే వచ్చింది, చూస్తుంటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది. మేము కొత్త సాంగ్స్ ఇస్తే తీసుకోలేదండి, అంటే మేము ఒక న్యూ సాంగ్ ఏదైనా ట్రెండింగ్ సాంగ్ చేసామంటే మీరు ఓల్డ్ సాంగ్స్ చేయండి. ఈ సాంగ్స్ చేయడానికి చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సెస్, మీరు ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ ఎవరు చేయట్లేదు, మీరు చేయండి. మాకు కూడా అంటే మా 100% ఇవ్వగలుగుతాం ఓల్డ్ సాంగ్స్ అయితే. ఇప్పుడు ఈ లేటెస్ట్ మ్యూజిక్ ఆర్టిఫిషియల్ గానే వెళ్తాం మైండ్లోకి. ఇప్పుడు చూస్తే ఆ స్టెప్స్ అవే ఉంటాయి, అప్పట్లో పాట అర్థాలు ఇందాకన్నట్టుగా మ్యూజిక్ ఇవన్నీ కొంచెం టచింగ్ గా అనిపిస్తాయి ప్రతి ఒక్కటి. అందుకే అదొక ప్లస్ పాయింట్. అవి చేస్తున్నారంటే ఇంకా మాకు దగ్గర అవడానికి కారణాలు అవే. సో అవి మాత్రం వదలొద్దు, ఓల్డ్ సాంగ్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ట్రై చేయండి. అందుకే యూత్ మాత్రం ఎక్కువ మాకు అంటే మా వీడియోస్ ఎక్కువ చూసేవాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే బయట కలిసినప్పుడు వస్తారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వచ్చి పలకరించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు అలా పలకరించారు మిమ్మల్ని? అంటే ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో? టిక్ టాక్ లో ఆల్మోస్ట్ నియర్ 2 మిలియన్ ఉండే, ఇన్స్టాగ్రామ్ లో 265K, 275K, మోజ్ లో 1.7 మిలియన్ ఉన్నారు. మిలియన్స్ లాక్స్ ఇందులోనే. అండ్ యూట్యూబ్ లో వచ్చేసి కూడా 250 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రోజు మాకు షార్ట్స్ రూపంలో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, మీ వీడియోస్ చూస్తూనే ఉంటాము. సో కాంపిటీషన్ ఉంటుందా మీ ఇద్దరికి?
మా ఇద్దరు కానీ ఏదైనా ఒక సాంగ్ తీసుకుంటే నేను బాగా వేస్తానంటే నువ్వు బాగా అలా ఏం ఉండదు. ఇద్దరం పర్ఫెక్ట్ గా చేస్తాం అది చేద్దాం పద అంతే, ఈ గోల్ వద్దు మనకి. ఇద్దరం సేమ్ అక్కడ ఏమి ఉండదు. కానీ స్టెప్స్ దగ్గర కూడా మీరు అన్నారు చిన్న చిన్న గొడవలు అయితే అది కూడా ఒక చిన్న గొడవ అవుతుంది స్టెప్స్ దగ్గర చిన్న చిన్నగా. కానీ మామూలుగా వింటారు కదా ఇప్పుడు కాంప్లిమెంట్స్, అది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతారు. ఇప్పుడు పల్లవి గారు నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే అశ్విని కొంతమందికి నచ్చుతారు. ఇలా వచ్చినప్పుడు కామెంట్స్ అప్పుడు మీ ఇద్దరి మీద గొడవ అవుతుందా? అస్సలు అసలు కామెంట్స్ ఎలా తీసుకుంటారు అంటే ఇంకా తను సెటైర్ వస్తుంది అంటుంటుంది. తర్వాత నేను వేరే కామెంట్ చూసి మళ్ళీ నేను చెప్తున్నాను అంటే నేను కూడా అశ్విని గారు ఐ లవ్ యూ అండి, అశ్విని గారు మేము పెళ్లి చేసుకుంటారని ఇలా పెట్టినప్పుడు అంటాను అంతే. ఓకే, ఎలా చూస్తారు అసలు కామెంట్స్ అంటే? పాజిటివ్ అంతే. ఒక టిక్ టాక్ టైంలో అసలు చాలా హర్ట్ అవుతుండే, ఇంపాక్ట్ ఉండే కదా, చాలా ఇంపాక్ట్ ఉండేది. కొంచెం చిన్న ఏదైనా నెగిటివ్ కమెంట్ పెట్టినా కూడా బాధ అనిపించేది చాలా. కానీ ఆ తర్వాత వాళ్ళ మదర్ కానీ మా హస్బెండ్ కానీ ఎందుకు పట్టించుకుంటారు ఈ పబ్లిక్లో ఉన్నప్పుడు, మీరు ఎంత మంచి పని చేసినా ఖచ్చితంగా నెగిటివ్ కమెంట్ వస్తుంది. సో డోంట్ టేక్ టు హార్ట్, తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగుడతారు కూడా. ఇప్పుడు అలా అదే జరుగుతుంది. సో అప్పుడు అలా బాధపడే వాళ్ళం, ఇప్పుడు ఏ కమెంట్ వచ్చినా మేమే నవ్వుకుంటాం. సో అంటే అనిపిస్తుంది పాపం ఇంత టైం తీసుకొని మరి మాకు కమెంట్ చేస్తున్నట్టు మా వీడియో ఎంతగానో చేశారు అని థ్యాంక్ యూ అని పెడతాం. సింపుల్గా థ్యాంక్ యూ సో మచ్ అని పెడతాం. వాళ్ళే పాజిటివ్ అయిపోయి సారీ అక్క అనుకుంటే పెడతారు. మరి కింద కామెంట్ పెడతారు మీరు రిప్లై ఇవ్వట్లేదు కదా అందుకే ఇట్లా పెట్టాం, నైట్ పెడితే మీరు రిప్లై ఇస్తారు కదా అనేసి. మీరు 100 కమెంట్స్ లో 99 కమెంట్స్ రిప్లై అదే ఉంటుంది. పర్సనల్ గా మేము మెసేజ్ చేస్తాం, బ్రదర్ ఏదైనా ప్రాబ్లమా చెప్పండి అంటే సారీ అక్క నెగిటివ్ పెడితేనే మీరు రిప్లై ఇస్తారు రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి మీకు అలా నెగిటివ్ గా పెట్టాము. సారీ అక్క మీకు పెద్ద ఫ్యాన్స్ అక్క మేము అని చెప్పేసి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.